అభ్యర్థులు దొరక్క తెలంగాణ వ్యక్తికి ఏపీలో చంద్రబాబు టికెట్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు 3వ విడత జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 3వ విడతలో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 4 పార్లమెంటు స్థానాలకు 5 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా ఎస్సీలకు రిజర్వ్ చేసిన బాపట్ల ఎంపీ సీట్ను తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. బాపట్ల ఎంపీ సీటును విశ్రాంత ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్కు చంద్రబాబు కేటాయించారు. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోయాయంటున్నారు. కృష్ణప్రసాద్ తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారే కాకుండా ఆయన పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే అని చెబుతున్నారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతోనే చాలా రోజుల పాటు అన్వేషణ కొనసాగించి చివరకు ఆయనను ఎంపిక చేశారని అంటున్నారు. కృష్ణప్రసాద్ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత, సెమంతకమణి అల్లుడు అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆయన తెలంగాణ కేడర్కు వెళ్లారని చెబుతున్నారు. అక్కడ డీజీపీ హోదాలో ఆయన పదవీ విరమణ చేశారని అంటున్నారు. వాస్తవానికి బాపట్ల సీటును మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూశారు. అయితే ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్కు బాపట్ల సీటు ఇచ్చారు. వాస్తవానికి వరంగల్ ఎంపీ సీటు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించాలని చెబుతున్నారు. అయితే ఆయనకు బీజేపీ అక్కడ సీటు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనూహ్యంగా బాపట్ల సీటు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిత్తూరు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన బాపట్ల టికెట్ ఆశించారు. కానీ చిత్తూరులో గట్టి అభ్యర్థి అవుతారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు అక్కడ ఛాన్స్ ఇచ్చారు.